ఎలక్షన్ చేసుకోవాలని చేయాలనుకున్నారు దానిపైన పోరాడారు ప్రజా పోరాటం వల్ల తగ్గి అవి అనౌన్స్ చేశారు ఆ తర్వాత ఎలక్షన్లో అడుగడుగున అడ్డం పడ్డారు నిన్నైతే నిన్న ఈరోజు అయితే విపరీతంగా ఎన్ని చేయాలని చేసే పరిస్థితికి వచ్చారు బయట నుంచి అనుకున్న విధంగానే దొంగోట్లు పంపించారు ఇంపర్సనేషన్ చేస్తున్నారు ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కావాల్సిన మనుషులు పెట్టుకున్నారు ఎవరు కూడా వాళ్ళకి సహకరిస్తూ మనం అబ్జెక్షన్స్ రిజ్ చేసిన చేయకుండా ఇష్టప్రకారం పోయే పరిస్థితి వచ్చారు థర్డ్ ఫేస్కి వస్తున్నాం స్ట్రాంగ్ రూమ్స్ రేపు పెట్టాల పెట్టి అక్కడ మానిపులేట్ చేయాలనుకుంటున్నారు వీళ్ళ ఉద్దేశం ఒకటే ఉద్దేశం ఆ ఉద్దేశం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో లేదని చెప్పించాలి కాదు ప్రజల గుండెల్లో తెలుగుదేశం పార్టీ ఉంది మిమ్మల్ని ప్రజలు ఎక్కడికక్కడ ద్వేషించే పరిస్థితికి వచ్చారు మిమ్మల్ని చీకొట్టే పరిస్థితికి వచ్చారు ప్రజాభిష్టాన్ని యాజ్ ఇట్ ఈస్ తెలియకుండా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు మీరు అందుకే ఇన్ని వేల మంది రోడ్డు మీదకి వస్తున్నారు ఎక్కడికక్కడ నివారిస్తున్నారు పోరాడుతున్నారు ప్రజా పోరాటాలు చేస్తున్నారు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆ స్ట్రాంగ్ రూముల్లో కూడా మళ్ళీ జాగ్రత్తగా ఉండాలి అది అయిన తర్వాత కూడా చేస్తారు వీళ్ళు అక్కడ ఎన్నికల్లో గెలిస్తే గెలిచిన మా అభ్యర్థి అయినా అవతలను డిక్లేర్ చేస్తారు అంటే ఇది ఈ ఉన్మాదానికి ఇంకా దీనికి మందు అంటే నాకైతే అర్థం కావడం ఒక పంచాయతీ నిన్నటి వరకు కుప్పం దానికి నేను అక్కడికి పోవాలి అనే సంకల్పం కల్పించారంటే మీకు ఏమైనా బుద్ధి ఉందా జ్ఞానం ఉందా నాకు అర్థం కాదు ఎక్కడ చేసే పోతున్నారు మీరు ఆ విషయాలన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకే రేపు జరిగే ఎన్నికల్లో కూడా నేను ఒకటే చెప్తున్నా మేము పోరాడేది మున్సిపల్ ఎన్నికల కోసం కాదు గుర్తుపెట్టుకోండి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతున్నాం రాజ్యాంగంలో ఉండే స్ఫూర్తి కోసం ప్రజలు ఓటేసుకోవడానికి ఫ్రీగా ఫేర్ ఓటేసుకోవడానికి అవకాశం కల్పించడానికి మేము పోరాడుతున్నాం